Hi viewers, BS Talk Show. ఈరోజు మనతో వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తనను వివాదాల రాజు పృథ్వీరాజ్ అంటారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కూడా మనందరికీ తెలుసు. రాజకీయ వైకుంఠ పాలిలో అలా నిచ్చెనలెక్కి అలా తప్పిమని పడిపోయారు. ఆయన కమెడియన్గా మనకి ఇండస్ట్రీలో ఆయనకున్నంత మంచి పేరు అంటే ఒకానొక సందర్భంలో బ్రహ్మానందాన్ని రీప్లేస్ చేసే స్థాయికి వచ్చారు లౌక్యం సినిమాతో. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆయన ఒంటరి అయిపోయారు, ఇండస్ట్రీలో రాజకీయాల్లో కూడా ఒంటరి అయిపోయారు ఒకే ఒక్క ఆడియో కాల్ వివాదంతో. మరి అది ఎంత కట్టు కదా అని ఆయన అంటున్నారు, లేదు నిజమే అని వాళ్ళు అంటున్నారు. నిజానికి ఏం జరిగింది, ఇదంతా రాజకీయమా, ఏం జరిగింది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో గురుగారు, మన లౌక్యం సినిమా గురించి మీరు చాలా తరచూ ప్రస్తావిస్తుంటారు కదా. సో ఆ సినిమాలో ఆ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత జరిగిన మొత్తం మీ 30 ఇయర్స్ లైఫ్ అంతా అలాగే జరిగిందేమో అనిపిస్తుంది. ఈ సినిమా మొన్న జరిగిన ఇన్సిడెంట్తో మిమ్మల్ని లాస్ట్కు డుమ్ముని చేశారేమో అని నా ఫీలింగ్. లౌక్యంలో యాక్ట్ చేశాను కానీ నాకు లౌక్యం లేదు. మీకు లేదు? లేదు. కానీ మీరు అమాయకంగా ఇరుక్కున్నారేమో అని. నేను 10 ఏళ్ళు అయింది వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్తగా 2018లో కార్యదర్శి చేశారు. అవును. అప్పు చెప్పిన పనిని జల్లికట్టు ఎద్దులో ముందు దూసుకుని వెళ్ళిపోవటం. అవును. నేను పట్టించుకున్నాను ఏం పెట్టారు ఏం. నాకు ఏమన్నా కొంతమంది వాళ్ళు ఆశిస్తారండి. అవును. ఇక్కడికి వెళ్తున్నాం ఏమంటే మంచి హోటల్ ఉందా లేకపోతే ఫ్లైట్ టికెట్ ఉందా ఎలా ఉందా అని ఆలోచిస్తారు. మీరు నమ్మరండి, నేను కొన్ని ఫొటోస్ మీకు పంపిస్తాను. ఒక జెండాని 3 పార్ట్లుగా చేసి నేను సూట్ కేసులో పెట్టుకుని ఫ్లైట్ వెళ్ళే చోటకి ఫ్లైట్లో వెళ్ళేవాడిని, లేకపోతే బై రోడ్ వెళ్ళినా కూడా నేను జెండా దాంట్లో ఉండేది. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో దాన్ని మళ్ళీ రెడీ చేసుకుని మళ్ళీ జెండా పదం మీద వేసుకుని నేను బయటికి వెళ్ళేవాడిని. దట్ ద స్టార్టింగ్ డేస్. ఓకే. 2014 ఎలక్షన్కి ముందు నుంచి కూడా నేను అలా చేసేవాడిని. ఈడ ఒక పెచ్చోళ్ళే అనుకున్నారు అందరూ. తర్వాత మా 2014 ఎలక్షన్ అప్పుడు జగన్ గారిని దూరం నుంచి చూడటమేనండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిసింది లేదు, ఫోటో దిగింది కూడా లేదు. ఓకే. కానీ గడప గడపగా ప్రచారం చేశాను. మీకు ఎంత మూర్ఖంగా తిరిగామంటే ఎలాగైనా సరే నాయకుడు రావాలి అంతే. డిసప్పాయింట్మెంట్ జరిగింది. సరే అప్పుడు కూడా నేను మళ్ళీ ఒక ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ మన విధానాలు ఇవి చాలామంది ఏమన్నారంటే మరి నువ్వు సినిమాలు చేసుకో నీకెందుకు, సినిమా రంగంలో ఉండవు నువ్వు సినిమాలు చేసుకో నీకెందుకంటే. లేదంటే లైట్లు కట్టు యాక్షను ఎంత ఇచ్చారో తీసుకుని జేబులో పెట్టుకోవటం వెళ్ళిపోవటం ఇది కాదు పద్ధతి. ఓకే. ఏదో ఒక సామాజిక స్పృహ ఉండాలంటే రాజకీయాల్లో మేము వచ్చేసి మంత్రులు అయిపోయి మినిస్టర్లు అయిపోవాలంటే అది నా స్థాయి కాదు, అది వద్దు. మాట్లాడాలి. భగవంతుడు ఏదో ఇచ్చాడు, రేపు ఏదైనా మంచి నటుడు మంచి రాజకీయవేత్త పార్టీలో బ్రహ్మాండంగా పనిచేశాడు అని అనిపించుకోవాలి అనేది నా తపన. రైట్. అయితే మీ పేర్లు బలిరెడ్డి పృథ్వీరాజ్ అనేసరికి మీరందరూ రెడ్డి ఏమో, అందుకే ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారేమో అనుకున్నారు అంతా. ఇప్పుడు ఏమైందంటే పృథ్వీరాజ్ బలిరెడ్డి అనే వేస్తున్నాడు చాలా వరకు, చివర బలిరెడ్డి అనేది ఉండాలి. అవును. ఇప్పుడు భానుచంద్ర గారు కూడా మా సామాజిక వర్గం. అచ్చా. పూనపరెడ్డి భానుచంద్ర. ఓకే. అచ్యుత్ చనిపెట్టు. అవును. ఇలాగే ఉంటాయండి. కేతిరెడ్డి ఇలా. అవును. శ్రీహరి మహానుభావుడు బాగా మంచి ఫ్రెండ్, ఎక్కడ ఉన్నాడో కానీ ఒరే ఇలాగా కాపులు అని ఎక్కడైనా అన్నా ఉంటే ఇచ్చే వేషం కూడా ఇవ్వరా, నీకు తెలివి కొన్ని ఉన్నాయి ఇక్కడ, నేనే బుల్లెట్ వేసుకుని రోజు తిరుగుతున్నాను ఆఫీసుల చుట్టూ, నువ్వు కూడా రా నా బుల్లెట్ మీద ఎదురుబడలేందుకు. ఓకే. లాల్ బహదూర్ స్టేడియం దగ్గర కూర్చోబెట్టాడు ఒకరోజు. నా పేరు పృథ్వీ నాయుడు అండి ఫస్ట్. ఓకే. ఎవరి మీద అంటే తాడేపల్లి కూడా ఉండే, ఏంటి మీరు అంటే కాపులండి అని. ఓకే. చలపతిరావు గారు అన్నారు ఒరే నువ్వు అంతగా రేంజ్లో మాట్లాడితే ఈడు చెప్దాం అంటారు, నువ్వు ఎలాగైనా ఫోటో దంట పడేస్తారు, ఇక్కడ వేరే అది సోదరుని పెట్టుకో అన్నాడు. ఏం వద్దులేండి మా ఊర్లో కొడతారు మళ్ళీ ఎందుకు వచ్చింది శ్రీహరి ఇది ఇక్కడ కుదరదురా, ఒక పని చేయి ఆ నాయుడు తీసేసి రాజుని పెడదాం. ఓకే. పృథ్వీరాజు. ఓకే. బాగుంటుందిరా పేరు. సరే అన్న అలాగే ప్రభాకర్ రెడ్డి గారు చెప్తాం, నన్ను తీసుకొచ్చింది ఆయనే కదా అని చెప్తాను. బాగుందయ్యా ఇది, సరే శ్రీహరి బాగా మంచి పేరు పెట్టాము, ఆయన చూస్తే రాజులు అనుకుంటారు, మధ్య మార్గంగా వెళ్ళిపోతుంది. అప్పుడు కృష్ణరాజు గారు జోకేస్తుంటారు నా మీద, రాజులు అని చెప్పి నన్ను మోసం చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం సరే ఏదో ఒకటి లేని పోనా ఉండదు. నన్ను చూడంగానే మావాడే కన్నుముక్కు అంతా మా రాజులు కదా నువ్వు అంటే వెస్ట్ గోడౌన్ మావాడైనా అని మనల్ని చెప్పనిచ్చేవారు కాదు. రాజులు అలా అనివ్వండి అంతే. ఓకే వయా మీడియాగా అలాగా కొంతమంది పెద్దల దగ్గర ఎలా వెళ్ళటం రావటం రెడ్డి గారు ఉండటం వల్ల ఇప్పుడు మీ టాక్ షో కూర్చునే అంత అర్హత కూడా స్వర్గీయ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన భిక్ష అండి. నేను అది నమ్ముతుంది. యూ బికేమ్ ఏ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నువ్వు అవుతావు. బట్ ట్రై కైకాల గారు కానీ రాఘోపాలరావు గారు కానీ ఇదే మాట అనేవాడు. ఇప్పుడు మొన్న కూడా నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నువ్వు కామెడీగా చేస్తున్నావు అంటే కామెడీని వదలకు. నువ్వు కరెక్ట్గా ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, ఏజ్ మెచ్యూరిటీ. ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారి లాగా నువ్వు క్యారెక్టర్స్ చేయొచ్చు. ఓకే లక్కీగా నాకు సంతానం సినిమాలో మెయిన్ క్యారెక్టర్ పడిందండి. మంచి కథ. ఓకే అదే క్యారెక్టర్ నా కోసం పెట్టినట్టు ఉంది అది. ఇప్పుడు ఇప్పుడు నేను నిన్నే వచ్చానండి. నేను తను ఇద్దరు ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరిగే హిలోరియస్ కామెడీ. సో కొంచెం సినిమాలోకి అలాగా ఎంటర్ అయ్యాను. ఓకే సో ఏంటి తెలుగులో ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు ఇప్పుడు? తెలుగులో చెప్తే నేను షాక్ అయ్యానండి. 2022 వరకు సినిమాలు ఉన్నాయా? ఓకే చిరంజీవి గారు అల్లుడు సినిమాలు చేస్తాను. ఓకే నాకు తమ్ముళ్ళు ఎవరో లేకపోయినా దేవుడు వచ్చిన తమ్ముడు శ్రీధర్ సిపాన్ అని. ఓకే కళ్యాణ్ దేవ్ గారు దాంట్లో మంచి అద్భుతమైన 10 లౌక్యాల క్యారెక్టర్ అండి. అచ్చా చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం కొరటాల శివ గారు. ఓకే అలాగే సంపత్ నంది, శ్రీనివాస్ రెడ్డి వరుసగా ఉన్నాయండి సినిమాలు. అయితే ఇప్పుడు పృథ్వీ సినిమాలు చేస్తున్నాడా? బెటండి తేజ గారు కానీ నువ్వు అది కదా నువ్వు సినిమాలు డిప్రెషన్లో వెళ్తే సినిమాలు చేయముందు సినిమా నుంచే కదా అటు వెళ్ళావు. నువ్వు సినిమా చేయి, గ్యాప్లో మాట్లాడు. ఈ ఒక్క విషయంలో మీకు మంచి జరిగింది అనుకోవాలి అయితే. అదే అది ఎందుకంటే ఇండస్ట్రీ మీరు తిట్టినట్టు ఎవరు తిట్లా? ఇండస్ట్రీని నేను తిట్టలేదండి. అది ఇప్పుడు ఏమైందంటే సిద్ధాంతపరంగా మాట్లాడాను. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి 22 పార్లమెంటు సీట్లతోటి అద్భుతమైన విజయం సాధిస్తే సుమారు 51% తోటి గెలిచాడు ఆయన. ఇండస్ట్రీ పెద్దలకి ఈ విజయం కనపడలేదా అన్నా నేను. ఈలోపు ఇప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ ఇంటికి నేను ఈ మాటకి నేను కట్టుబడే ఉన్నానండి. ఓకే ఎందుకు ఆయన అంటే అంత చిన్నచూపు, ఈయన రాకూడదా అని నేను మాట్లాడానండి. ఓకే ఒక చిన్న వెళ్ళి మనం మీకున్నంత స్థాయి నాకు లేదు. ఒక నటుడుగా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నేను కూడా ఒక చిన్న పావుగడ రేణువులు అంటుండే అని నేను ఆ మాట అన్నాను. కానీ మీరు అన్న ఇప్పుడు ఇంత సాఫ్ట్గా చెప్తున్నారు కానీ అప్పుడు మీ స్వరంలో భాస్వరం కనబడింది. అంటే ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు గుర్తించలేదు, ఎందుకు వెళ్ళరు ఇలా మాట్లాడారు. అది ఏదో వెళ్ళరంటే టపాటపా 10 ఉన్నాయి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని బట్టలు తీసి కొడతా అన్నట్టు కూడా ఏదో అన్నట్టున్నారు కదా? లేదండి, ఆయన ఏమన్నాడంటే ఆయన బట్టలు కూడా తీసి కొట్టడం అయ్యి అసలు ఆయన నాకు బాగా ఫ్రెండ్. ఇంకోటి ఏంటంటే ఎవరు తెలియని విషయం ఆ ఒక్కటి అడక్కు సినిమాకి నన్ను సజెస్ట్ చేసింది ఆయనే. ఓకే ఈవి గారి దగ్గర నేను ఫస్ట్ యాక్ట్ చేసిన హీరోతో అంటే ఆయనతోటే. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అప్పుడు ఏమన్నాడంటే నేను తిరుమలకు వచ్చాను అప్పుడు ఆయన అన్నాడు ఎవరే ఇప్పుడు మీడియాలో రకంగా ఉంటాడు సినిమా వాళ్ళు వ్యాపారస్తులా అన్నాడు అప్పుడు ఆయన. అది ఇలాంటి మాటలన్నీ అన్నారు. మరి ఈయన ఏంటంటే అప్పుడు ఏదో ఫోటోలు పెట్టి ఈయన వెళ్ళి కౌగులించుకోవడం చంద్రబాబు నాయుడు గారిని ఇంకోటి ఫోటోలు పెట్టి అవి చేశాక ఆయన కూడా అక్కడికి వచ్చాక పైన కలిసాం బ్రహ్మోత్సవాల్లో బాగా మాట్లాడారు. ఇది ఏమైందంటే అండి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు పృథ్వీరాజు. సామాజిక వర్గాన్ని నేనెందుకు టార్గెట్ చేస్తానండి? కానీ ఒక్కటి సార్ అంటే ఈ ఒక్క షో ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం. ఇంతకుముందు అన్ని షోలలో ఎక్కడైనా మీరు మాట్లాడిన దానికి కొంచెం కొత్తగా మాట్లాడుకుందాం మనం. మొదటి నుంచి కూడా రాజకీయాల్లో కుల ప్రభావం అనేది మీకు తెలిసిందే. అవును పూర్తి స్థాయిలో. ఇప్పుడైతే డైరెక్ట్గా జగన్ గారే మాట్లాడుతున్నారు కులాల మధ్య చిచ్చు అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు కాపు అయి ఉండి పూర్తిగా కాపుల్నే టార్గెట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో, అవునా కాదా? నేనంటే కాపుల్ని టార్గెట్ చేస్తూ అంటే మీరు అడిగింది అద్భుతమైన క్వశ్చన్. What is Bintex Futures? Bintex Futures is a global cryptocurrency exchange and payment company. Bintex Futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. Bintex Futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique Bintex Pay wallet. We can store BNTX tokens in Bintex Pay wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, Bintex Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. Bintex Futures. Make crypto real.